ఆకాశంలో ఈరోజు అద్భుతం సాక్షాత్కరించబోతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడు సూపర్ మూన్గా దర్శనమివ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3:15 చంద్రగ్రహణం మొదలై సాయంత్రం 6:22 వరకు ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు నారింజ రంగుల మిశ్రమంలో కనిపించటం వల్ల దీనికి సూపర్ బ్లడ్ మూన్, రెడ్ మూన్గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని చోట్ల, అలాగే ఆసియా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం మన భారత్లో తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అది కూడా గ్రహణం చివరి ఘట్టాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఇదే. అగర్తల, ఐజ్వాల్, కోల్కతా, చిరపుంజి, కూచ్ బెహార్, గువాహటి, ఇంఫాల్, ఈటానగర్, కోహిమా, మాల్దా, లఖింపూర్, ఫోర్ట్ బ్లెయిర్, పూరి, షిల్లాంగ్, సిబ్సాగర్, సిల్చార్ ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించవచ్చని చెబుతున్నారు. భారత్లో 3:15 సమయంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించవచ్చునని చెబుతున్నారు. మొత్తం 5 గంటల పాటు ఉండే ఈ చంద్రగ్రహణంలో పాక్షిక చంద్రగ్రహణం 2:55, సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రం కేవలం 14 నిమిషాలు మాత్రమే ఉండనుంది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే సూపర్ మూన్ కలిసి ఏర్పడటం గత 6 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. సాధారణంగా సూర్యుడికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు, ఆ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడపడి ఆకాశంలో చంద్రుడు కనిపించడు, దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. అయితే భూమికి చంద్రుడు అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు మాత్రం సూపర్ మూన్గా పిలుస్తారు. సాధారణంగా భూమి చంద్రుల మధ్య సరాసరి దూరం 384,440 కిలోమీటర్లు. కానీ సూపర్ మూన్ సమయంలో చంద్రుడు భూమికి మరింత సమీపంలోకి వస్తాడు. ఆ సమయంలో చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 14% పెద్దగా, 30 రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో సూర్యకాంతి నేరుగా భూమిపై పడి పరావర్తనం ద్వారా చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఇక టెలిస్కోప్ ద్వారా ఆకాశంలో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.